కానిస్టేబుల్ సాహసం, నిలిచిన యువకుడి ప్రాణం, 2 కిలోమీటర్ల భుజాన వేసుకుని పరుగో పరుగు. సభాష్ పోలీస్ అన్న అంటూ నెటిజన్లు సెల్యూట్. చనిపోతున్న వ్యక్తిని తన భుజంపై మోసుకుని తీసుకువెళ్లి మరీ అతని ప్రాణాలు కాపాడాడు కరీంనగర్లోని ఓ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడు కాపాడండి అని సమాచారం అందుకున్న కానిస్టేబుల్ 2 కిలోమీటర్ల పొలాల గట్ట మీద నడిచి పక్కనే ఉన్న ఊరికే చేరుకుని పురుగుల మందు తాగిన అతనిని హాస్పిటల్లో జాయిన్ చేశారు పోలీస్ కానిస్టేబుల్ జయపాల్. దారి దోపిడీ దొంగల నుంచి ప్రజలను రక్షించటమే కాదు, ఏమీ తెలియని అమాయకపు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసుల భుజాల మీద ఉంటుంది అని నిరూపించారు కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్. చాలామంది పోలీసులు ఎంతో నీతి నిజాయితీతో అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే మరి కొంతమంది పోలీసు వారి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో పేదవారిని కాపాడి పునర్జీవితాన్ని ఇచ్చి వారి సహృదయాన్ని చాటుకుంటారు. ఆ కోపకు చెందిన వారే కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్. ఇంతకు ముందు కూడా సడన్గా హార్ట్ అటాక్ బారిన పడిన వారికి సిఆర్ చేసి కాపాడిన పోలీసు వారిని కూడా చూశాం. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్ కూడా అలాంటి పనే చేశారు. తాను చేసే పోలీసు ఉద్యోగానికి 100% న్యాయం చేశారు కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్. సమయస్ఫూర్తి, మానవతా దృక్పథంతో పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన కుర్రా సురేష్ అనే అతను ఇంట్లో గొడవ పడి పొలం దగ్గరకు వచ్చి పురుగుల మందు తాగాడు. అక్కడే ఆ చుట్టుపక్కల ఉన్నవారు అది చూసి డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే స్పందించిన బ్లూ కోల్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డ్ కిన్నెరా సంపత్ అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే కుర్రా సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కానిస్టేబుల్ జయపాల్ సురేష్ను భుజం మీద వేసుకుని పొలం గట్ల మీద ఊర్లకి పరుగులు పెట్టాడు. 2 కిలోమీటర్లు నడిచి సమయానికి కొన ఊపిరితో ఉన్న అతనిని జమ్మగుంట ప్రభుత్వ ఆసుపత్రిలో సురేష్ను జాయిన్ చేశారు కానిస్టేబుల్ జయపాల్. పురుగుల మందు తాగిన కుర్రా సురేష్ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది. సరైన సమయానికి హాస్పిటల్కు తీసుకురావడం వల్లే పేషెంట్ ప్రాణాలను కాపాడాము అని డాక్టర్లు తెలిపారు. అతని పునర్జన్మకు కారణమైన కానిస్టేబుల్ జయపాల్కు సురేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బ్లూ కోల్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డ్ కిన్నెరా సంపత్, ఇతర సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడి అతనికి పునర్జన్మనిచ్చిన కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాల్యూట్ కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్.